జిల్లాల పునర్విభజన సందర్భంగా పాలకొండను జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో పాలకొండ నవోదయ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధనా సమితి సభ్యులు నూతలపాటి భారత్ భూషణ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుంచి భౌగోళిక స్వరూపంగా ఉన్న పాలకొండను ఏదో ఒక జిల్లాతో అనుసంధానం చేసి ముందుకు వెళ్లాలని ఆలోచనతో మంచిది కాదన్నారు. పాలకొండను ప్రత్యేక జిల్లాగా సాధన కోసం ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వందన కుర్మారావు, తిర్లంగి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పాలకొండకు సంబంధించిన మండలాలు డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యమైన మేధావులు యువతకి మరి మహిళలకి అందరికీ కూడా మేమందరం శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో 20 జిల్లాలతో జిల్లాల రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది మనకందరికీ తెలిసిందే. అందులో మాకు అందిన బోగట్ట ప్రకారం పాలకొండని ఏదో జిల్లాలో కలిపి ముందుకు తీసుకెళ్లాలన్న ఆశతో కొన్ని వాస్తవాలు అవాస్తవాలు తెలియదు కానీ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.